పివిఆర్ టీవీ న్యూస్ మనం హైదరాబాద్కి చెందినటువంటి కుక్కట్పల్లికి రావడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో మనతోని అందరికీ సుపరిచితులు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి డైరెక్టర్గా నాలుగు సంవత్సరాలు విధులు నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకున్నటువంటి పెద్దారపు ఐ మీన్ ప్రొఫెసర్ పెద్దారపు చెన్నారెడ్డి గారు మనతోనే ఉన్నారు ఇక్కడ వీరు ప్రజెంట్ యాజ్ ఏ ఆర్కియాలజీ డైరెక్టర్గా గత నాలుగు సంవత్సరాల్లో ఇట్లాంటి శిలాఫలకాలను వెలికి తీయడం జరిగింది ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారు బాగున్నాము మొదటిగా వరంగల్ నుంచి వచ్చిన బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు ఓకే సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మీ పేరు మారి మోగిపోతుంది అంటే ఇక్కడ అరపు చెన్నారెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి లేనటువంటి పరిస్థితి అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మీరు చేసినటువంటి సేవలకు గాను మీకు మంచి పేరు అయితే దక్కింది ఓకే యాక్చువల్లీ మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ ఎక్కడ గడిచింది ఎందుకంటే మీరు ఏపీ అని చెప్పేసి విన్నాము నేను అనంతపూర్ రాయలసీమ వాసిని అనంతపూర్ జిల్లా పక్కనే రూరల్ మండలం అని ఎస్కే నుంచి సమీపాన ఒక కుగ్రామంలో పుట్టాను నేను మా నాన్న పెద్దార్పు మల్లిరెడ్డి గారు కీర్తి చేసులు మా అమ్మ చంద్రమ్మ మా పేరెంట్స్ నేను మా నాన్నగారు ఎయిత్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినారు సెవె సిక్స్టీ సెవెంటీలోనే చనిపోవడం జరిగింది నేను అప్పటి నుంచి కష్టపడి మా నాన్న మా అన్న పెదార్పు కీర్తి పెదార్పు పెద్దార్పు కేశరెడ్డి నన్ను ఇంతవరకు అంత చదివించి ఈ స్టేజ్కి తెచ్చాడు సో ఆ విధంగా మా అన్నగారు పెదార్పు కీర్తి పెదార్పు పెద్దార్పు అని పెంచి పోషించాడు మా ఫాదర్ లైన్ లోటు తీర్చాడు నేను అక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో పంచాయతీ సమితి ఎలిమెంటరీ స్కూల్లో మా పల్లె జంగాలపల్లిలో చదవడం జరిగింది అక్కడ నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పొట్టి హై స్కూలు అనే పెద్ద ఫేమస్ హై స్కూల్ ఇక్కడ అనంతపూర్లో అక్కడ చదవడం జరిగింది మళ్ళీ ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ అంతా కూడా అనంతపూర్లో చదివాను ఎస్కే యూనివర్సిటీ అంతాను మళ్ళీ ఎస్వి యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాను పిహెచ్డీ చేశాను మళ్ళీ ఎయిటీ సెవెన్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పిహెచ్డి అయిన తర్వాత నా టాపిక్ వచ్చేసి గిల్స్ ఇన్ మిడివల్ ఆంధ్ర అని మద్యోగంలో వర్తక సంఘాలు ఏ విధంగా ఉన్నాయి కమర్షియల్ యాక్టివిటీస్ అంతా సో దాని మీద చేయడం జరిగింది సో అయిపోతానే వెంటనే సబ్మిట్ చేస్తే నాకు పొట్టిశ్రాములు తెలుగు యూనివర్సిటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జాయిన్ కావడం జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే లెక్చరర్ అప్పుడు జాయిన్ అయినా సో సుమారు ట్వంటీ ట్వంటీ వన్ వరకు నేను సుమారు థర్టీ త్రీ ఇయర్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది థర్టీ త్రీ ఇయర్స్లో డీన్గా డీన్గానే పది ఏళ్ళు చేసినా మామూలుగా డీన్గా అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టర్మ్ చేస్తారు కానీ నేను డీన్గా టెన్ ఇయర్స్ చేసినా అకాడమిక్ డీన్గా త్రీ ఇయర్స్ చేశాను శ్రీశైలంలో తెలుగు యూనివర్సిటీ చరిత్ర సంస్కృతి పురావ శాస్త్ర పీఠం పీఠాధిపతిగా అంటే డీన్ పీఠాధిపతి అంటారు తెలుగు యూనివర్సిటీలో అక్కడ కూడా టూ టర్మ్ చేసిన ఒకసారి ఫైవ్ ఇయర్సు ఒకసారి త్రీ ఇయర్స్ చేశాను ఇక్కడ అలాంటి మన పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు యూనివర్సిటీ ఆఫీస్లో త్రీ ఇయర్స్ టోటల్ సుమారు పదకొండు ఏళ్ళు నేను చేశాను ఓకే సార్ యాజ్ ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి డైరెక్టర్గా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డైరెక్టర్గా గతంలో చేశారు కదా మీరు సార్ ఏం డెవలప్మెంట్ జరిగింది సార్ మీ ఆధ్వర్యంలో ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగింది ఫోర్ ఇయర్స్లో పీరియడ్ అంటేనే గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ మాదిరి ఈ పురావ శాఖలోనే ఒక పెద్ద సువర్ణగంగ చెప్పుకుంటారు అంటే మా స్టాఫ్ కానీ మొత్తం నేను నా పీరియడ్లో సుమారు వన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ప్రమోషన్ ఇచ్చిన ఎవరన్నా ఒక అటెండర్ చనిపోతే కూడా వెంటనే పదహైదు దినాల్లోనే ఆర్డర్ ఇచ్చిన వాచ్మెన్గా చనిపోతే కూడా క్లర్క్ పోస్ట్ ఇచ్చిన సుమారుగా పద్దెనిమిది మంది అసిటెండర్కి ప్రమోషన్ ఇచ్చిన ఐదు మంది డిప్యూటర్లకు ప్రమోషన్ ఇచ్చిన ఫస్ట్ ప్రమోషన్ ఇచ్చి ఎన్నో కేసులు ఉండి అంత అస్తవ్యస్తంగా ఉండే డిపార్ట్మెంట్ది అట్లాంటిది అందరి సహకారంతో నేను మొత్తం ఒక డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు ఎంతో ప్రాశస్తమైన డిపార్ట్మెంటు మన కల్చర్ని అంతా కూడా ఫ్యూచర్ జనరేషన్కి అందించాల్సిన డిపార్ట్మెంట్ అనేది జనాల్లో తెలియజెప్పా కంటిన్యూగా డైలీ అంటే అందరికీ తెలుసు అంటే ఈ ఇండియాలోనే తెలుసు నేను ఇంకోటి మొత్తం పురావశాఖ ఏఎస్ఐ కూడా నేను ప్రాధికారిగా పనిచేసిన మన కాంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి గుళ్ళు హండ్రెడ్ కిలోమీటర్స్లో ప్రొవిటెడ్ జోన్ రెగ్యులేటెడ్ దాన్ని అంతా కూడా చూసేవాడిని ఈవెన్ స్టేట్ ఆర్కిల్జర్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా అస్టివ్ ఏపీకి కానీ మొత్తం ఆర్కిల్జర్ ఏఎస్ఐలో కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది సో అట్లా ఎన్నో ఎక్స్ప్రెషన్ చేసాం భువనగిరి దగ్గర అయితే మేము చాలా చాలా ఎక్స్పెషన్స్ అన్ని చెప్తే ఇంకా చాలా చాతాడంతో ఉంటుంది చాలా సుమారు నలభై రెండు బుక్స్ నేను పబ్లిష్ చేసిన ఈ కల్చరు పురాణ శాఖ మీద లేకుంటే గిల్స్ ఇన్ మెడేవల్ లేకుంటే టూరిజం ఇన్ ఏపీ అని అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో పురా పర్యాటక సంఘం ఏ విధంగా డెవలప్ అయింది అట్లా చాలా బుక్స్ రాయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ అయినాయి సుమారు నూట ఇరవై ఆర్టికల్స్ కూడా నేను పబ్లిష్ చేయడం జరిగింది ఎన్నో కాన్ఫరెన్స్లు సుమారు నూట యాభై కాన్ఫరెన్స్లు కూడా నేను అటెండ్ కావడం జరిగింది అలాగే ఎంతో మంది సీనియర్ స్కాలర్స్ లైక్ పర్భం శాస్త్రి ఐకే శర్మ కృష్ణ శాస్త్రి వీళ్ళంతా పెద్ద స్కాలర్సు మన ఐకే శర్మ ప్లస్ సుందరాది అధిగాని ఇట్లా కేవీ రామన్ అని పెద్ద ఆర్కిలాజిస్ట్లు వాళ్ళ మీద అంతా కూడా ఐదు వాల్యూమ్స్ ఆరు వాల్యూమ్స్ ఇట్లా పెద్ద పురావస అంటే ఆర్కిలాజికల్ దీని మీద బుక్స్ అన్ని తేవడం జరిగింది వాళ్ళంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ సర్వీస్ అంతా కూడా ఫ్యూచర్ జనరేషన్ అందించాలని ఉద్దేశంతో చాలా మంది స్కాలర్స్ బుక్స్ వాళ్ళ పైన కూడా బుక్స్ తేవడం జరిగింది ఓకే బట్ ఏ డైరెక్టర్ డైరెక్టర్గా ఎట్లాంటి శిలలు శిల్పాల కోసం మీరు వెలికి తీయడం జరిగింది ఎక్కడెక్కడ దేశీల్లో అన్ని జిల్లాలు ఇవన్ నల్గొండ అయితే మీ లేకుంటే మన అన్ని కరీంనగర్ అయితే మీ మహూబ్ నగర్లు అయితేమి ఎన్నో గుప్తనీధులు అయితేమి ఎన్నో శాసనాలను కూడా బయటకు తీసే అవన్నీ ఇచ్చేయడం జరిగింది అలాగే ఎన్నో త్రవకాల్లో ఇవన్నీ కూడా కొన్ని కాయిన్స్ అన్నీ బయటపడినాయి వరంగల్లో అయితే పద్మాష గుట్టలో అయితే ఇంకా అన్ని కాయిన్స్ అన్నీ కూడా మేము మళ్ళా దాన్ని పరిష్కరి డిసఫేర్ చేసి బుక్కు రూపం లేసాం కాకతీయ గోల్డ్ కాయిన్స్ అని లేకుంటే రోమన్ గోల్డ్ కాయిన్స్ అని అట్లా అన్ని రకరకాల ఊరికే కాయిన్స్ అన్ని కూడా ఊరికే స్ట్రాంగ్ రూమ్లో ఏపీ స్టేట్ మ్యూజియం ఉంది కదా మన పబ్లిక్ గార్డెన్స్లో పెట్టుకోకుండా మొత్తం అన్ని పరిష్కరించి బుక్కు రూపం వేసాం ఊరికే లోన్ పెట్టుకోకుండా యా ఓకే సార్ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆర్కియాలజీకి చెందినటువంటి మ్యూజియంస్ అందులో మీ ప్రాధాన్యత ఎంత ఉంది అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్ కొంత ఊరికే శాలరీస్ వరకు ఇచ్చేవాళ్ళు అంటే కొంత ఇచ్చారు కానీ పెద్ద అమౌంట్ ఇవ్వలే కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ కల్చర్ నుంచి వన్ ఫార్టీ క్రోర్స్ నేను తెప్పించుకున్నాను అక్కడ అంతా చెప్పి చాలా నేను హైపవర్ కమిటీస్లో చాలా అపెక్స్ బాడీస్లో ఆల్ ఇండియా లెవెల్లో నేను చాలా కమిటీస్లో ఉన్నా సో అట్లా పోతూ ఢిల్లీకి పోతూ అట్లా వన్ ఫార్టీ క్రోర్స్ తెచ్చి చాలా సుమారుగా టూ ఎయిటీ త్రీ టెంపుల్స్ నేను కన్జర్వ్ చేసిన రెస్టోర్ చేసిన ఎన్నో మ్యూజియంస్ డెవలప్ చేసాం ఇప్పుడు కర్నూలు మ్యూజియం ఒకటి కోట్ల విజయబాస్ రెడ్డి గార్డ్ దగ్గర ఉంది అది వరద వచ్చి అన్నీ పోతే మొత్తం ఫోర్ ఫోర్ క్రోర్స్ ఎయిటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్తో బిల్డింగ్ కట్టించి మొత్తం అంతా అంత రెస్టోర్ చేసాం అలాగే వరంగల్లో వరంగల్ అట్లా చాలా వరంగల్కి ఫిఫ్టీన్ క్రోర్స్ ఇచ్చాం వరంగల్కే తెలంగాణ నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఫండ్స్ ఇచ్చేట నేను వన్ ఫార్టీ క్రోర్స్లో ఇంకా అంటే అంతకుముందు ఒక పార్టీ క్రోడ్స్ ఉన్నా అంత నేను ఎందుకు తెలంగాణలో పబ్లిక్ చాలా మంచి వాళ్ళు అంటే మనుషులు కూడా చాలా ప్రేమిస్తారు అంటే ఏదైనా వర్క్ చేస్తే ఒక ఐదు లక్షలు అడితే ఎవరైనా సర్పంచ్ వచ్చి వచ్చేసి యాభై లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటాయి అంటే దాని యొక్క వేయి లెక్తను బట్టి దాని మంచి దాని యొక్క ప్రాసెస్ తన బట్టి ఆ టెంపుల్ డెవలప్ చేయాలి అని చెప్పేసి సో ఇవన్నీ నాకు పెద్ద బుద్ధి పూర్ ఉంది ఫస్ట్ ఐదు లక్షలు అడిగారు సుదర్శన్ రెడ్డి అని ఒకతను వచ్చి కానీ అక్కడ చూస్తేనే అన్ని పార్టీ వాళ్ళు వచ్చి నన్ను ఇచ్చేసి గోనబుద్ద కట్టించిన టెంపులు ఐదు లక్షలు అడగాలంటే ఫస్ట్ ఎప్పుడు మా వాళ్ళు ఇచ్చిన టూ ల్యాక్స్ మళ్ళీ ఒక ఐదు లక్షలు త్రీ ల్యాక్స్ వస్తే చాలన్నాడు ఇస్తే ఎప్పుడు మా ఆఫీస్ తిరిగావాడు కొత్తగా జాయిన్ అయినా టూ థౌసండ్ ఎయిట్లో నేను అక్కడ చూసిన తర్వాత దాని యొక్క ప్రాసెస్సింగ్ గురించి ఆ టెంపుల్ యొక్క ప్రాసెస్యము ఆ యొక్క పబ్లిక్ యొక్క ఇది చూస్తే అన్ని పార్టీ వాళ్ళు కూడా అందరూ రిక్వెస్ట్ చేయడము ఏదో కలిసి యాభై లక్షలతో నేను డెవలప్ చేసినా ఇప్పుడు కూడా ఆ రూట్లో నేను పోతే అనంతపూర్ కానీ ఇప్పుడు కూడా వస్తారు పాపం అంటే అట్లా తెలంగాణలో అంటే ఆంధ్ర మంచి వాళ్ళ జడ్డోళ్ళని కాదు అందరూ కానీ చాలామంది పని చేయించుకుంటుని పదవి అయిపోతానే పట్టించుకోరు కొందరు కొందరు తప్పించుకుంటారు కానీ ఇక్కడ తెలంగాణలో నైంటీ నైన్ పర్సెంట్ ఎంతో ప్రేమిస్తారు మనుషులను ఎంత అంటే ఈవెన్ పదవి అయిపోయినా కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు దీంతో ఇచ్చేస్తారు నేను వాట్ ఏ అబ్జర్వ్ నేను చెప్పింది ఓకే సార్ ప్రజెంట్ ఏపీలో ఒక హాట్ టాపిక్ వాలంటీర్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది అనే మాట మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి దానిపైన మీ విశ్లేషణ ఏమైనా ఉండబోతుందా ఇప్పుడు ప్రజెంట్ నా దృష్టిలో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరేట్లో చేయని పని వాళ్ళు చేస్తున్నారు సుమారుగా నో నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల యాభై సంబంధిత పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు నాలుగైదు దినాలు ఎక్కువ టైం తీసుకోరు ఒక పైసా లంచం తీసుకోరు ఈవెన్ అర్లీ మార్నింగ్ వాళ్ళు పోతానే వెంటనే పూర్ పీపుల్ కానీ లేకుంటే పెన్షనర్స్కు ఓటో తేదీ అర్లీ మార్నింగ్ ఐదు గంటలకైపోయి వాళ్ళు పెన్షన్ ఇస్తుండ్రు అట్లా లేకుంటే వాళ్ళు ఫార్టీ ఫైవ్ కేజెస్ ఇది ఇస్తుండ్రు ఏది రైస్ ఇస్తుండ్రు అట్లా ఎన్నో సేవా కార్మికులు ఏదన్నా కానీ సర్వే ఏదన్నా సర్వే చేయించుకోవాలన్నా లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా లేకుంటే ఎన్నో సుమారుగా నేను అన్ని చదివినా ఒకసారి చూసి ఇంత ముందు ఏదైనా ఎంఆర్ఓ దగ్గరికి పోవాలంటే ఏదో లంచాలు అడిగేవాళ్ళు చాలామంది అంటే రెవెన్యూ వ్యవస్థ అంటే కొందరు మామూలు అందరూ అట్లా ఉండరు కొంత అనమాట అట్లాంటిది ఒక పైసా తీసుకొని చేస్తుండ్రు ఎంత బాగంటే ఎవడైనా సరే ఇప్పుడు హైదరాబాద్ ను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు జనాలు పోవటం లే మొత్తం అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడింది బ్రహ్మాండంగా చేస్తున్నారు నా దృష్టిలో నా దృష్టిలో కానీ జనాల దృష్టిలో ఎందుకంటే అంత పిల్లలు అంతా చాలా బాగా చేస్తుండ్రు వాళ్ళందరికీ కూడా ఏదో శాలరీస్ కూడా ఫిక్స్ అయినట్లుంది అంతా కూడా నిజంగా వాళ్ళు చేయడం ఫస్ట్ సక్సెస్ అవుతుందో లేదో అనుకున్నా కానీ విపరీతమైన సక్సెస్ అయింది అది పెద్ద ఫెచింగ్ అంటే ఎన్నో విషయాలు అగ్రికల్చర్ పరంగా కానీ లేకుంటే ఏదన్నా రైతు భరోసా విషయంలో కానీ రైతుకు ఏదైనా ఇచ్చేయాలని కూడా అంత సర్వీస్ చేస్తుండ్రు వాళ్ళు అప్ టు దట్ గవర్నమెంట్ ఓకే ఇంకొక బర్నింగ్ ఇష్యూ ఏంటంటే తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం సరే దీనిపైన మీ క్లారిటీ ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పర్టికులర్గా ఉండాలా లేకుంటే పర్టికులర్గా తెలుగు మీడియం ఉండాలా ఏపీ వరకు మనం చూసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా సామాజిక మార్పు చెందాలంటే విద్య వైద్యం అంతా ఉండాలి ముఖ్యంగా విద్యా వ్యవస్థ బాగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది విద్య కానీ లేకుంటే వైద్యం వైద్యం కూడా పూర్ పీపుల్కి అందరికీ అందించిన ఆవశ్యకత ఉంది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే తెలంగాణ సరే ఆంధ్ర అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఇండియాలో సొసైటీలో ఒక సామాజిక మార్పు ఏదైనా చెందాలంటే విద్యా ఆవశ్యకత చాలా అవసరం ఉంది సో విద్య ఇచ్చేయాలంటే మామూలుగా పూర్ పీపుల్ కూడా ఈవన్ ఎలిమెంటరీ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన బాధ్యత ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంటే వాడు గ్లోబల్గా కు గ్లోబల్ విలేజ్ అయిపోయింది అంత ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది సో వాడు ఏదైనా సొసైటీలో పైకి రావాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఇది నేను తెలుగు ఇన్స్టర్ ప్రొఫెసర్ అయినా కూడా తెలుగు కూడా చదువుకోవాలి అవగాహన ఉండాలి కానీ ఇంగ్లీష్ మీడియం మీద ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు చాలా గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్ర గవర్నమెంట్ ఎంత అంటే స్కూల్స్ అన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్ మాత్రం చేయడం జరుగుతుంది చాలా అసలు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా అంటే ఈ విద్యకు వైద్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఆ సొసైటీలో భవిష్యత్ తరాలు కూడా రాణిస్తాయి సో వాళ్ళంతా కూడా ఒక సంపదగా అంటే భవిష్యత్ సంపదగా వెలుగు అంటే వాళ్ళు ఆ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ ఆ ఫ్యాన్స్ అయ్యే బాత్రూమ్స్ అయితే ఏమి ఇప్పుడు మామూలు గవర్నమెంట్ ఆఫీస్లో బాత్రూంలో పోవాలంటే కూడా అసలు పోలేదు ఎవడే కానీ అట్లా స్కూల్స్లో మాత్రము ఈవెన్ ప్రతి ఒక్కటి అంత కార్పొరేట్ స్కూల్స్ మాదిరి వెలుగొందుతున్నాయి నిజంగా ఇది గ్రేట్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా చేసిన ఆవశ్యకత ఉంది ఓకే సార్ మీరు అంటే యాజ్ ఏ డైరెక్టర్గా కాకుండానే మీ స్వంతంగా స్వత కొన్ని దాన ధర్మాలు కూడా చేసిన చెప్పి కొంత వినికిడి యాక్చువల్ ఇది ఓన్లీ ఏపీ వాళ్ళకి చేసిల్లా లేకుంటే తెలంగాణ వాళ్ళకి చేసిల్లా దాన ధర్మాలు అంటే ఎట్లాంటి దాన ధర్మాలు నేను ఫస్ట్ ఓపెనింగ్ స్టడీ సెంటర్ పెట్టించా నైంటీ వన్ అక్కడ యూనివర్సిటీలో చేతానే పూర్ పీపుల్ అంతా ట్రైబల్ ఎస్సీ ఎస్టీ పీపుల్ ఎక్కువ మంది అప్పుడు డ్యామ్ కట్టినప్పుడు అంతా వచ్చి అక్కడ తెలంగాణ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా ఉంది మహబూబ్ నగర్ ఏరియా ఓ పక్కన ఒక పక్కన కర్నూలు జిల్లా డ్యామ్ అర్ధం గేట్లో వచ్చేసి సిక్స్ గేట్స్ కర్నూలు సిక్స్ గేట్స్ మహబూబ్ తెలంగాణ కింద వస్తుంది ఫస్ట్ నైన్టీ వన్లో ఓపెనింగ్ స్టడీ సెంటర్ పెట్టించిన మళ్ళీ డిగ్రీ కాలేజ్ కూడా నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్లో గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడా రాంది టూ స్టేట్స్లో నేను తెప్పించుకున్నాను అంటే అక్కడ స్టార్ట్ చేశా మళ్ళీ రాష్ట్ర వచ్చిన తర్వాత టూ క్రోర్స్ బిల్డింగ్ కట్టించిన అక్కడ రాజశేఖర్ నా గురించి వచ్చి ఓపెన్ కూడా చేసిపోయినాడు అంటే నా యొక్క సోషల్ సర్వీస్కి మెచ్చి ఐ కా దాంతో నాకు చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది అలాగే ఈవెన్ నాకు ఇంత ఇది చేసి ఇంత ఈ నేను పూర్వ మధ్య మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పల్లె నుంచి వచ్చి తెలుగు మీడియం చదువుకొని వచ్చి ఈ స్టేజ్కి వచ్చినందుకు నేను ఈవెన్ హిస్ట్రీ కాంగ్రెస్ సౌత్ ఇన్ దక్షిణ భారత హిస్ట్రీ కాంగ్రెస్కు వన్ ల్యాక్ అవార్డు ఇచ్చేసి రెండో అవార్డు మా నా పేరుతో ఏది చెన్నారెడ్డి ఎండోమెంట్ అవార్డు అని పెట్టా అంటే ఎండోమెంట్ లెక్చర్ ఎవరి ఇయర్ దాని మీద ఇంట్రెస్ట్ అలాగే యాభై వేలతో బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డు కూడా దానికి పెట్టా అలాగే ద్రౌడి ఇన్స్టిట్యూషన్ బోర్డు మెంబర్గా ఉంటాయి ఫైవ్ ఇయర్స్ దానికి చెన్న పెదా పెదారపు కీర్తిస్లు పెదార్పు మల్లిరెడ్డి పెదార్పు చంద్రమ్మ వన్ ల్యాక్ డొనేట్ చేసి అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ద్రవిడ్ యూనివర్సిటీ అంటే ఫైవ్ స్టేట్స్ ఉంటుంది మాట కుప్పంలో అక్కడ వాళ్ళకు ఎవరి ఇయర్ ఎంఏలో ఫస్ట్ ఇయర్లో వచ్చిన గోల్డ్ మెడల్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు గోల్డ్ మెడల్ క్రియేట్ చేసిన మా అమ్మ నాన్న పేరుతో అట్లా చాలా మందికి ఈవన్ నేను ఆర్యాలజీ డైరెక్టర్ ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్కున్నా అలాగే రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీకున్న అట్లా చాలా సర్వీసెస్ చేసి ఈవన్ మా ఆర్కిాలజీ డైరెక్టర్ పూర్ పీపుల్ హ్యాండిక్యాప్ లేకుంటే ఇట్లా ఇల్లు ఉంటారు కదా డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటా ఈ బ్లైండ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అక్కడ కొంత అమౌంట్ కలెక్ట్ చేసి లేదంటే నేను కొంత ఇచ్చి అట్లా చేశాను అలా చాలా కార్యక్రమాలు పూర్ పీపుల్కు నేను చాలా సర్వీస్ చేశాను ఎంతో ఫీజులు కూడా కట్టా ఓకే సార్ ఇన్ని సేవా కార్యక్రమాలు ఏదైతే మీరు దూసుకుపోయాల్లో ఇప్పటిదాకా స్టిల్ నా ఎట్లాంటి అవార్డ్స్ అందు మీరు అంటే మిమ్మల్ని మిమ్మల్ని పేరు ప్రఖ్యాతలు గావించినటువంటి అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా నాకు రాజీవ్ గాంధీ అవార్డు వచ్చింది అలాగే మన ఇందిరాగాంధీ అవార్డు కూడా వచ్చింది అలాగే మదర్ థెరీస్ అవార్డు కూడా లోకల్ వాళ్ళు ఇచ్చారు అంటే నా సేవా కార్యక్రమాలు చూసి అలాగే రాయలసీమ రత్న అవార్డు కూడా ఇచ్చారు నాకు అట్లా యూనివర్సిటీ బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇచ్చారు అలాగే సిరిపి అంజనేయుర్లు సరస్వతి సిరిపి అంజనేయుర్లు సరస్వతి అవార్డు అని మంచి అవార్డు అనమాట అది అది కూడా ఇవ్వడం జరిగింది అట్లా చాలా అవార్డ్స్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉగాది పురస్కారం సైతం ఇంకా లెక్కలేనని చాలా అవార్డు నియర్లీ ఎయిటీన్ అవార్డ్స్ ఇచ్చారు నాకు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సార్ ఇప్పుడు ఇదంతా మిమ్మల్ని వైఎస్ రాజశేఖర అవార్డు కూడా ఇచ్చాను నాకు నాకు వైఎస్ రాజశేఖర్ చాలా అభిమానం నన్ను ఈ స్టేజ్కి తెచ్చా అంటే రాజశేఖర్ అన్న చలో చాలా ఉంది నేను నైన్టీన్ ఎయిటీ వన్లోనే రాజశేఖర్ రెడ్డిని నేను ఎస్కే యూనివర్సిటీలో యూనియన్ సెక్రటరీ ఉంటే అక్కడ రప్పించాను ఇప్పుడు రూరల్ మినిస్టర్ కూడా నైన్టీన్ ఎయిటీ వన్లో ఒక కార్యక్రమంలో రప్పించాం అంటే ఇన్వైట్ చేసి ఇచ్చేసాను అట్లా రెడ్డి అన్నతో నేను ఎవరీ వన్ కార్ ట్వంటీ కార్ ఫిఫ్టీన్ డేస్ కలిసేవాన్ని వై దీంట్లో సీఎం ఉన్నప్పుడు అతను వచ్చే ప్రోత్సాహం భుజం తడితే చాలు నాకు వన్ మంత్ ఆ ఎఫెక్ట్ ఉండేది అంటే అందరికీ మీకు కూడా తెలుసు ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా రాజశేఖర అంటే ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కలవరిస్తారు అంతా అతని అభిమానులు ఎంతోమంది ఉన్నారు అట్లా అతను కూడా చాలా స్ఫూర్తినిచ్చారు రాజశేఖర్ అన్న నాకు నాకు ప్రాణం రాజేఖ అంటే ఓకే అంటే ఇప్పుడు మీరు ఇంటర్నల్గా వైసీపీ సప్ వైసీపీకి సపోర్ట్ చేయబోతున్నారా అంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి మీరు ఫేవరెట్ ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే నాకు ముఖ్యం నన్ను ఎంకరేజ్ చేశారు నన్ను నాకు ఈ స్టేజ్కి రావడం ఆర్కియాలజీ డైరెక్టర్ ఒక ప్రొఫెసర్ ఆర్కియాలజీ డైరెక్టర్ రావడం అనేది ఫస్ట్ టైం యాక్ట్ చేంజెస్ ఇచ్చాడు అంటే మెరిట్ చూసి నా మెరిట్ చూసి ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఈ కాలంలో అన్నీ ఏ చేయించుకుంటారు కానీ ఎవరు సహాయం చేయరు ఒక అందరినీ నాకే కదా నాలాంటి వాళ్ళు చాలా మందిని వృద్ధులేకి తెచ్చాడు సో అందుకని నాకు జనరల్గా రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా గౌరవం ఇప్పటికి కూడా నేను ఎవరి ఇయరు అతని పుట్టినరోజుకు మామూలుగా జయంతికి జయంతికి అలాగే మా వర్ధంతికి నేను ఫంక్షన్ చేస్తా ఫంక్షన్ చేస్తా అంటే దాన ధర్మాలు చేస్తా పూరి పేపులు బట్టలు ఇవ్వడము లేకుంటే పండ్లు ఇవ్వడము లేకుంటే ఏదైనా రకరకాలు కానీ ఇచ్చేస్తా ఇప్పటికి కూడా ఎవరు ఇయర్ చేస్తా ఓకే ఇదంతా సొసైటీ మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ మరి మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటిది ప్రజెంట్ సొసైటీలో ఏమైందంటే ఈ కుగ్రామం అంత ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది ఈ యొక్క మీడియా వల్ల కానీ లేకుంటే మంచి ఉండే చెడు ఉన్నాయి ఈ సినిమాల వల్ల కానీ హ్యూమన్ రిలేషన్స్ పోయినాయి మానవత్వం అనేది నశిస్తుంది అంటే ఉంది లేకేం కాదు అంటే హ్యూమన్ బ్రదర్ అన్న అమ్మ నాన్న అంటే సరిగ్గా చూసుకోవటం లేదు పేరెంట్స్ అంటే లెక్క లేదు మ్యారేజ్ అయితేనే అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అంత మైక్రో ఫ్యామిలీస్ అయిపోయి పేరెంట్స్ ఎక్కడ పోడు ఐఏఎస్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ప్రొఫెసర్ కానీ ఎవడన్నా కానీ వాళ్ళ ఊర్లోనే మగ్గుతుండ్రు వాళ్ళ నాన్న చనిపోయినా కూడా వాళ్ళ అమ్మకొతే చిన్న ఇంట్లో ఉంటుంది ప్రేమే అమ్మ ఉంటే ప్రేమ ఉంటుంది లేదని చెప్పాను నేను కానీ ఎవరు చూసుకోవట్లేదు ఇంటికాడ పెట్టుకోవట్లేదు పెట్టుకుంటే టూ టూ త్రీ డేస్ కంటే ఎక్కువ పెట్టుకోరు వన్ మంత్ అట్లా అంతే కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు కన్న ప్రేమ వాళ్ళు నైన్ మంత్స్ మోసి నవ మాసాలు మోసిన అమ్మని చూసుకోవటం లేదు చాలామంది బయట వేసి వేసి వేస్తున్నారు లేకుంటే ఈ ఓల్డేజ్ హోమ్లో పెడుతుండ్రు ఇది చాలా అంట నేను సో సొసైటీలో ఇంకా అంతరం కూడా హ్యావ్ సెవెన్ ఆర్ట్స్ అని బీదర్లు షావుకారులు అని బాగా పెరిగిపోతుంది ల్యాండ్ బ్యాంక్ అంతా కొన్ని వర్గాల దీంట్లోనే ఉంది లేకుంటే ఏదైనా కానీ సంపన్నమంతా అంతా కూడా సంపన్న సంపద సంపదలు అయితే ఒక కొన్ని వర్గాలకే ఇదవుతుంది బీదోళ్ళు ఏమో బీదర్లు అవుతుండ్రు షావుకారులు విపరీతంగా షావుకారులు అయిపోతుండ్రు సో దాన్ని తగ్గించిన అవకాశం ఆర్ట్స్ అనేది అది చాలా అవసరం లేకుంటే సొసైటీలో రకరకాల ముప్పులు వాటిల్లే అవకాశం ఉంది సోషలాజికల్గా ఒక నక్సలిజం రావచ్చు లేకుంటే ఒక రావచ్చు ఒక అంతరం తగ్గించిన ఆవశ్యకత గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ దాన్ని ఇచ్చేయాల్సిన ఆవశ్యకత ఉందంటే ఏదన్నా ఒక పోస్ట్ ఇచ్చినా సామాజిక పరంగా ఇవ్వాలా అంటే ఏ ప్రాంత పరంగా సామాజిక పరంగా నిజంగా నీడీ పర్సన్స్ మెరిట్ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది మెరిట్ లేకోకుండా ఏమో మెరిట్లోనే తెచ్చి పేద కీ పోస్ట్లో పెట్టి ఇచ్చేస్తే మెరిట్ నోడు చాలా మదనపడి వాడు ఒక ఏదన్నా ఒక ఏదన్నా ఒక నక్సలైట్ కూడా మారే అవకాశాలు ఉంటాయి సో ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ప్రతి ఒక్కటి పరి చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చేసి విద్యారంగంలోను రంగంలో చాలా విప్లవమాత్మకం చేంజెస్ రావాల్సి కావాల్సిన ఆవశ్యకత ఉంది యా ఓకే సార్ ప్రజెంట్ మీరు స్టేట్ లెవెల్లోనే ఏదో ఒక నామినేట్ పోస్ట్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారంట ఏం కావాలి మీకు నా ఎలిజిబిలిటీని బట్టి ఏదన్నా ఇస్తారేమో ఏదో పెట్టింటాం లెటర్స్ మామూలుగా బయోడేటా సబ్మిట్ చేస్తాము ఇస్తే ఏదన్నా సొసైటీకి ఇచ్చేస్తాం ఇక్కడ ఈ స్టేట్లో కానీ ఆ స్టేట్లో కానీ ఎందుకంటే నేను సర్వీసు తెలంగాణ ఆంధ్రా చాలా చేశాను నిజంగా ఎవరైతే బాగా చేసారో ఆఫీసర్స్ అని కూడా గమనించాలా గమనించి గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా ఏదైనా పోస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను చేస్తాను దానికి ఒక మార్క్ వేస్తాను నేను ఖచ్చితంగా అది అందరికీ తెలుసు ఈరోజు కూడా గూగుల్లో చెన్నారెడ్డి ఆర్కియాలజీ అని ఒకటి ఇమేజ్ చేసిపోతే నా యొక్క మొత్తం నేను ఎంత సర్వీస్ చేసిన సొసైటీ కానీ దాంట్లో తెలుస్తుంది ఓకే సార్ మీ మనసులోని మాట ఏంటి సార్ యాజ్ ఏ ఆర్కియాలజీ డైరెక్టర్గా అంటే ఎక్స్ డైరెక్టర్గా నా అంతరంగంలోని మాట ఏమంటే పురావ శాఖను బలోపేతం చేయాలి ఎందుకంటే పురావ శాఖను చేయకూడదు ఏ గవర్నమెంట్ కూడా నెగ్లెక్ట్ చేస్తుంది అదే కర్ణాటక నీకు మన తమిళనాడు కల్చర్ డిపార్ట్మెంట్ కానీ పురావ ఎనలేని అంటే ఫండ్స్ ఇవ్వడం కానీ రొంత అంటే దాన్ని అభివృద్ధి చెందే ఇచ్చేస్తారు మన గవర్నమెంట్ కూడా దీని మీద ఎక్కువ టేకప్ చేసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే మన ఫ్యూచర్ జనరే మన చరిత్ర ఈరోజు సీఎం ఉంటాడు పొద్దున వన్ డే అదర్ డే మనమంతా ఇక్కడ నుంచి ప్రపంచం వన్ డే అదర్ డే వీ షుడ్ లీవ్ దిస్ వరల్డ్ పర్మనెంట్ ఎవడైనా ఆ శాశ్వతం ఎవడూ కాదు కానీ మన జన్ మన కల్చర్ కానీ మన మాన్మెంట్స్ కానీ మన టెంపుల్స్ కానీ ఫ్యూచర్ జనరేషన్ అందించాలా ఎవరెవరు సర్వీస్ చేశారు ప్రతి ఒక్కరి హిస్టరీనే సో అవంతా కూడా ఫ్యూచర్ అందించాలంటే పురావ శాఖను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇమీడియట్గా గవర్నమెంట్ వార్ ఫుటింగ్లో పోస్ట్ ఫిల్ చేయాలి ఎందుకంటే చాలా ప్రాసస్యమైన డిపార్ట్మెంట్ దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అదే ఓకే రెండు తెలుగు రాష్ట్ర రాష్ట్రంలో థర్టీ పోస్టులు కూడా ఎందుకంటే టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అంతా వెళ్ళిపోతున్నారు సో టెక్నికల్ అసిస్టెంట్ ముప్పై టెక్నికల్ అసిస్టెంట్లు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే అప్పుడు ఆగా మేఘాల మీద గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ముప్పై పోస్టులు నేనే రిక్రూట్ చేసి ఏపీబీస్లో నేనే ఉండి అన్ని నేనే చేసి ఒక త్రీ మంత్స్లో రిక్రూట్ చేసి చేసి నేను ఇచ్చేసాను థర్టీ మెంబర్స్ పిల్లలు ఈరోజు అంతా అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ అయినారు అంటే అట్లా ఇంకా కొన్ని పోస్టులు శాంగ్ చేసి వాళ్ళకు ఏదో ఇది చేసి జాబ్స్ ఇస్తే వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ కొంత తీరుతుంది అట్లే మన కల్చర్ని కూడా ఫ్యూచర్ జనరేషన్కు అందించే ఆవశ్యకత ఉంటుంది యాక్చువల్లీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రజెంట్ మీరు ఎట్లాంటి సమస్యలు ఉన్నట్టుగా గుర్తించు రెండు రాష్ట్రాల్లో పురావస్తు శాఖలు అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ భర్తీ చేయాలి శాంక్షన్ పోస్టులు చాలా ఉంటాయి సుమారుగా ఆరు వందల పోస్టులు ఉంటాయి శాంక్షన్ చేయాలి రెండు స్టేట్లో కూడా బలోపేతం చేయాలి చేస్తేనే లేకుంటే ఏమైందంటే ఆ యొక్క మ్యూజియమ్స్లో ఉండే యాంటీక్విటీస్ అన్నీ కూడా వెళ్ళిపోయి అమ్ముకుండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే నాలుగైదు వేలు టెంపరీ వాళ్ళకు ఆ సెక్యూరిటీ వాళ్ళకు పదివేలు ఐదు వేలు ఇస్తే వాళ్ళకి ఏమీ సాలుతుంది సో కాబట్టి ఎప్పుడైతే కాంటాక్ట్ దీంతోనే అన్నీ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది కొంత జనరల్గా ఎందుకంటే వాడు ఏం బతుకుతాడు బీదోడు పాపర్టీ సో కాబట్టి ఇమీడియట్గా నేను థర్టీ మెంబర్స్ని ఇట్లా రిక్రూట్ చేసినాను అట్లా ఒక వంద మందిని ఇక్కడ ఆర్కియాలజీలో ఆంధ్రాలోను అక్కడ తెలంగాణలోను వంద మంది మినిమం వన్ ఫిఫ్టీ మెంబర్స్ రిక్రూట్ చేస్తే ఇచ్చేయాలి ఎందుకంటే అన్ని కోటలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద మెగా టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి అవన్నీ ప్రొటెక్ట్ చేయాలి ఎన్నో యాంటిక్స్ యాంట్యూటీస్ ఉన్నాయి మ్యూజియమ్స్లో ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి అవన్నీ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి ఇక్కడ ఏపీ స్టేట్ మ్యూజియంలో అయితే మనకు ఒక టూ ల్యాక్స్ కాయిన్స్ ఉంటాయి ఆల్బ ఇంగ్లాండ్లో ఆల్బర్ట్ మ్యూజియం తర్వాత అంత పెద్ద అన్ని కాయిన్స్ ఉండేది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేవు సో దాన్ని బలోపేతం చేయాలని ఆవశ్యకత ఉంది నేను రాజశేఖర్ అన్న చనిపోయిన తర్వాత వెంటనే టూ డేస్లోనే డాక్టర్ వైఎస్ఆర్ ఏపీ స్టేట్ మ్యూజియం పెట్టించిన అంటే నాకుండి అభిమానంతో నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నేను చేశాను ఎందుకంటే మహానుభావుడు అతని పేరుతో ఎన్నో ఇన్స్టిట్యూట్స్ పెట్టారు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అట్లా నేను టూ డేస్లో ఫస్ట్ జీవో చనిపోయిన ఆ రోజు నెక్స్ట్ డేకే జీవ తెచ్చినప్పుడు జయశిరంజన్ గారు ఉంటే మాకు సెక్రటరీ గీతారెడ్డి మేడం వెంటనే తెచ్చి పేరు మార్పిచ్చి మళ్ళీ నాలుగైదు దినాల్లో బోర్డులు పెట్టేసి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అంటే ఎవరైనా ఎవరైతే మనకు ఇచ్చేస్తారో వాళ్ళకి మనము గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదే మన కల్చర్ మన కల్చర్ని కాపాడుకోవాలా ప్రతి ఒక్కరు పెద్దలంటే గౌరవించాలి పేరెంట్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూసుకోవాలి ఎంత మన కష్టాలు ఉన్నా కూడా పేరెంట్స్ మాత్రం చూసుకోవాలి నేను అదే చెప్పేది మంతా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతుండ్రు అందుకని ఓల్డేజ్ హోమ్లన్నీ ఫిల్ అవుతున్నాయి ఓకే సార్ ప్రెసెంట్ మీరు ఒక నామినేట్ పోస్ట్ అడిగే యోచనలో ఉన్నారు కాబట్టి మన ఏపీ వరకు మనం మాట్లాడతాం ఎందుకంటే మీరు ఏపీ వాస్తవ్యం కాబట్టి ఏపీ వాస్తవ్యం తెలంగాణ కూడా చేసిన ఎక్కడైనా వచ్చి కావాలంటే వాళ్ళు నిజంగా నా సేల్ గుర్తిస్తే నా గురించి బోత్ సీఎంకు తెలుసు నేను ఏమిటి అనేది అందరికీ తెలుసు ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి తెలుసు అంత ముందు వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు నేను ఒక ప్రాంతము ఒక ఇది అనేది నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్ ఓకే యాక్చువల్లీ మీరు ఏపీ వాస్తవ్యులు కాబట్టి ప్రజెంట్ ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నటువంటి తరుణంలో ఏ గవర్నమెంట్ వస్తే బెటర్ మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ప్రకారం ఎందుకంటే మీరు నామినేట్ పోస్ట్ అడిగే ఆలోచనలు ఉన్నారు కాబట్టి నామినేట్ పోస్ట్ అని కాదు కానీ ఏదైనా కానీ మంచి చేసేవాళ్ళు పూర్తి పీపుల్ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహించేవాళ్ళు స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్గా తీర్దిద్దిద్ది వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో బాగా అభివృద్ధి చేసి తెలుగు మీడియం కూడా చదివించాలి అట్ ద సేమ్ టైం తెలుగు మీడియం కూడా తెలుగు కూడా అభివృద్ధి చేయాలి కానీ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద చాలామంది సోకాల్డ్ మినిస్టర్లు కానీ లేకుంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చాలామంది చాలామంది అన్ని రంగాల ప్రముఖులంతా కూడా అంత తెలుగు మీడియం చదువుకోవాలి తెలుగు మీడియం చదువుకుంటారు వాళ్ళు మన వాళ్ళు తెలుగు మీడియం చదివిస్తున్నారండి ఈవెన్ చిన్న రిక్షా కార్మికుడు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తే ఎందుకంటే బాగుపడతాడు కాబట్టి పెద్ద పెద్ద పోస్టులు కాంపిటీస్ ఐఏఎస్ కానీ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటేనే వాళ్ళు ఇచ్చేస్తారు ఇంగ్లీష్ తెలుగు మీడియం చదువుకొని పిహెచ్డి చేసినా కూడా క్వశ్చన్ వేస్తే కూడా ఇంటర్వ్యూలో ఆన్సర్ కూడా చెప్పలేని పరిస్థితి అంటే జనరల్ మెజార్టీ మేమంతా తెలుగు మీడియం చదువుకొని కష్టపడి ఇంగ్లీష్ ఏదో చేసినాం కానీ ఇంగ్లీష్ మీడియం ఉంటే ప్రపంచ స్థాయిలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఇది ఉంటుంది అందుకని ఈ విద్యార్ని అనేది ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇండియాలో ఇచ్చేల్సిన ఆవశ్యకత ఉంది ఆ స్కూల్స్ని కూడా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా టాయిలెట్స్ ఫ్యాన్స్ వాళ్ళ టేబుల్స్ వాళ్ళకు కంప్యూటర్స్ ఇచ్చి అంత డిజిటలైజ్ ఇచ్చేసి ఇచ్చేయాలి వాళ్ళు అట్లా గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని నా ఇది ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రజెంట్ మీరు ఒక సుపరిచితులు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఎక్స్ డైరెక్టర్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరూ మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి భవిష్యత్ తరాలకు అందించిన ఆవశ్యకత ఉంది మన ఎంతో ప్రాశస్తమైన ఇది ఉంది మన కల్చర్ అంటే మన కుతుబ్సాయి టూమ్స్ అయితే గోల్డ్ కండ్ అయితే ఏమి లేకుంటే రామప్ప టెంపుల్ అయితే ఏమి లేకుంటే పెనుగొండ ఫోర్ట్ అయితే ఏమి లేకుంటే కొండవీడి ఫోర్ట్ అయితేమి కొండవీడి కిల్లా అయితే ఏమి ఇక్కడ ఎక్కడ చూసినా మన భువనగిరి ఇదైతేమి అట్లా అన్నిటి కూడా ఫ్యూచర్స్ అందించాలి అక్కడ పోయి అంత నాశనం చేసి అంత రాసి ఆడ చూసినా గోళ్ళతో చెక్కి అట్లా చేయకూడదు అని చెప్పేసి నా కోరిక ప్రతి ఒక్కరు ఏదైనా డిస్టర్బ్ చేస్తే ట్రెజర్ హండ్స్ ముఖ్యంగా ఆడంటే తవ్వేస్తుండ్రు ఏది మన శివాలయాలన్నీ కూడా కిందనే ఏదో ఉంటుందని మనం ఏదైనా ఒక టెంపుల్ ప్రతిష్ఠించినప్పుడు ఒక లింగాన్ని కానీ ఏదైనా కానీ కొంత ఏదో ఇస్తాం ఇసుమంతా ఊరికే ఒక వెండి కానీ కొంత వేస్తాం నవరాత్ర నవరా నవ నవధాన్యాలు పెడతాం అది ఉందని చెప్పేసి టెంపుల్స్ అంతా నాశనం చేస్తున్నారు తోపేస్తున్నారు ఏదో ఉంటాయని గుప్పనీధులు ఉంటాయని గుప్పనీధులు అనేది చాలా దాని పేరు చెప్పి చాలామంది నాశనం చేస్తున్నారు టెంపుల్స్ ముఖ్యంగా మీకు కొండపల్లె మన ఇది మన నల్ల నల్లమల హిల్స్లో కొన్ని వందల శివలింగాలు ఉన్నాయి టెంపుల్స్ నాశనం చేస్తున్నారు అంత తవ్వుకొని ఎవరైనా దొరికినా కూడా చట్టం సరిగ్గా కఠినంగా లేక అంటే మళ్ళీ ఎవడో పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అవుతాడు ఎవడన్నా దొరికినా కూడా గొప్ప నీళ్ళు తవ్వేవాడు కానీ టెంపుల్ నాశనం చేసేవాళ్ళు ప్లండర్స్ అంతా కూడా మళ్ళీ వెంటనే ఆ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ కావడం వానికి బెయిల్ తెచ్చుకోవడం అట్లా దాన్ని నీరుగారుస్తారు సో అది చాలా దుర్మార్గమైన పరిస్థితి ప్రతి ఒక్కరికి మన అవగాహన ఉండాలి మన చరిత్ర మన పేరెంట్స్ ఇప్పుడు అలాగే పేరెంట్స్ ఎవరు వాళ్ళ నాన్న ఎవరు వాళ్ళ నాన్న ఎవరు ఎవరు అనేది ఒక పీడిగ్రీ ఒక వంశవృక్షం కూడా రాసుకోవాలి ఇప్పుడు మా నాన్న పేరు చెప్తాం కానీ వాళ్ళ నాన్న పేరు వరకు కొంతవరకు చెప్తారు కానీ ఇప్పుడు మా వరకు మా ఏజ్లో ఇప్పుడు ఉండే పిల్లలు ఏం చెప్పారు నాన్న పేరు కూడా చెప్పాలంటే కష్టం మా అసలు నాన్ననే చూసుకోరు పేరెంట్స్ను అమ్మను వాళ్ళ నాన్న పేరు వాళ్ళ వంశవృక్షం అనేది రాసుకోవాలా చరిత్రను పునర్నిర్మించేకి రాసేకి ప్రతి ఒక్కరు అలవాటు పడాలి హిస్టోగ్రఫీ చరిత్ర రచ శాస్త్రాన్ని రచనను డెవలప్ చేసుకోవాలా సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్ ఒక చరిత్రకారుడిగా మీరు సంతృప్తికరంగా ఉన్నారా ప్రెసెంట్ ఇప్పటివరకు ఎందుకంటే మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు మీ గోల్స్ కావచ్చు వాట్ ఎవర్ అన్నిటికని సాధించుకోవడం జరిగిందా లేదు ఇంకేమైనా మిగిలిపోవడం జరిగిందా నేను చాలా వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఏదైనా పోస్ట్ చేస్తే చేయగలను కానీ ఇంకా ఎందుకంటే మనిషిలో ఇది ఉంది కాబట్టి యాక్టివ్నెస్ ఉంది కాబట్టి చేస్తాను కానీ నేనైతే చాలా ఎందుకంటే ఒక కుగ్రామ్ నుంచి వచ్చి పల్లె నుంచి వచ్చి ఆర్కియాలజీ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పోస్ట్ అది ఆ పోస్టు ఇచ్చి ఆ శాఖను ఇది ఇంపార్టెంట్ శాఖని టూ స్టేట్స్లో అది గుర్తింపజేసినట్టుగా చేశాను అది అందరికీ తెలుసు లేకుంటే పేపర్ కటింగ్స్ లేకుంటే గూగుల్లో పోయి చెన్నారెడ్డి ఆర్కియాలజీ అని కొడితే కూడా అన్నీ తెలుస్తాయి ఇవన్నీ నేను తిరుమలలో కూడా అవన్నీ డైమండ్స్ ఉంది కృష్ణదేవరాయలు ఏడు సార్లు వాళ్ళ భార్యలతో ఇద్దరు భార్యలతో వచ్చి ఏడు సార్లు వచ్చి ఎన్నో డైమండ్స్ వజ్రాలు అన్ని ఇచ్చాడు కానీ అవన్నీ లేవు ఇప్పుడు లేకోకునే కూడా గోడలమెంట్ ఉండే శాసనాల వల్ల ఎందుకంటే శాసనాలు అనేవి చాలా అథెంటిక్ సోర్సెస్ రిలేబుల్ సోర్సెస్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ చరిత్ర రచన చేయాలంటే నిర్మించాలని ఇచ్చేయాలంటే ఈ శాసనాలు చాలా అథెంటిక్ సోర్సెస్ లిటరేచర్ కంటే సో ఈ యొక్క శాసనాలని గోడ పక్కన ఉండే శాసనాలని పరిశీలించి ఎన్నిసార్లు ఇచ్చాడు ఎన్ని ఎన్ని కాయిన్స్ ఇచ్చాడు ఎన్ని గో ఇవి ఇచ్చాడు ఏది ముత్యాలు ఇచ్చాడు ఎన్ని డైమండ్స్ ఇచ్చాడు ఎన్ని పింక్ డైమ్ అన్ని రకరకాల డైమండ్స్ ఇచ్చాడు అనేది ఫ్యూచర్ జనరకు తెలియదు అని చెప్పేసి కృష్ణదేవరాయల మీద గిఫ్ట్స్ అండ్ గ్రాండ్స్ డొనేటెడ్ బై కృష్ణదేవరాయ్ టు ఆంధ్ర టెంపుల్స్ అని పెద్ద బుక్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది అట్లా ఎన్నో బుక్స్ రాశాను ఎన్నో బుక్స్ పబ్లిష్ చేయడం జరిగింది అలాగే ఇంకో క్వశ్చన్ మీ మీదనే ఒక కొన్ని బుక్స్ కూడా రాశారంట దాని గురించి చెప్పండి కల్చరల్ కాంట్రూర్స్ ఆఫ్ నా యొక్క కంట్రిబ్యూషన్ అంతా ఇచ్చేసి నేను పురావశాఖ డైరెక్టర్గా ఇది అయినప్పుడు ఫ్రెండ్స్ అంతా శివనాగర్ రెడ్డి కానీ స్థాపతి లేకుంటే కృష్ణానాయక్ కానీ రాయల్ సీనివర్సిటీ వీసీ ఎక్స్ నా ఫ్రెండ్స్ అంతా కలిసి కల్చరల్ కాంట్రూర్స్ ఆఫ్ హిస్ట్రీ అండ్ ఆర్కిలాజికల్ స్టడీస్ అని చెప్పేసి టెన్ వాల్యూమ్స్ తెచ్చారు అంటే ఆర్కియాలజీ హిస్టరీ కల్చర్ ఇట్లంతా రకరకాలుగా అంతా ఆర్టిటెక్చరు ఎపిగ్రఫీ ఇట్లంతా డయాస్పోరా లేకుంటే ఇట్లా మన టూరిజం అట్లా అవి పబ్లిష్ అయినాయి ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ అయినాయి సో మళ్ళీ ఈ మధ్యలో నేను రిటైర్డ్ అయితేనే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా ఫ్రెండ్స్ అంత నరసింహ రెడ్డి నా మా క్లోజ్ ఫ్రెండ్ ప్రజెంట్ కోకట్పల్లి జయంతి వైస్ ఛాన్సలర్ అలాగే మన కృష్ణా రాయల్ రాయలసీమస్టర్ వీసి అలాగే మన స్థపతి మన ఫేమస్ మా శివనాగిరెడ్డి ఈమన్ శివనాగర్ రెడ్డి అన్న వీళ్ళంతా కలిసి నాకు ట్వెల్వ్ బుక్స్ తెచ్చారుగా రిలీజ్ చేయలేం ఈసారి సీఎంతోనో ఏదో ఒక సీఎంతో రిలీజ్ చేయాలని ఉన్నాను అంటే ప్రైమ్ మినిస్టర్తో ట్వల్వ్ బుక్స్ తెచ్చారు కళ్యాణ మిత్రాని ఎ ట్రెజరస్ ఆఫ్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ స్టడీస్ ఫెస్క్రిప్ట్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి వాళ్ళని వన్ ఆర్కియాలజీ వాల్యూమ్ టూ హిస్టరీ వాల్యూమ్ త్రీ ఇట్లా ఎపిగ్రఫీ అండ్ న్యూ వాల్యూమ్ ఫోర్ ఇట్లా కంటెంపరీ హిస్ట్రీ డయాస్పోరా ట్వల్వ్ వాల్యూమ్స్ టూరిజం ట్వల్వ్ వాల్యూమ్స్ ఇచ్చారు చాలా బల్కీ వాల్యూమ్స్ ఒకటి ఒకటి ఎయిట్ థౌసండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అట్లా సో ఇదంతా ఫ్యూచర్ జనరేషన్లో ఎప్పుడు కూడా కొన్ని వేలైన్లకు కూడా అంటే ఈ యొక్క ఆచంద్రకరం అనుకోండి అంటే సూర్య చంద్రు నా బుక్కులు ఉంటాయి నా చరిత్ర ఉంటుంది అది నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ కొన్ని వందల కోట్లు ఇచ్చినట్లు నాకు లెక్క అది ఓకే సో చూశారు కదండి ఇది ఇవాళ ఇంటర్వ్యూ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్ తో మేము కేర్